Right. Welcome back to the debate. Dr. NTR University of Health Sciences కు సంబంధించిన నేమ్ చేంజింగ్ ఆ పేరుని జగన్మోహన్ రెడ్డి ఎందుకు మార్చారు అనేది ఒకటి. ఈ మార్చడం వల్ల అందులో చదువుకుని పట్టభద్రులు అయ్యే వాళ్ళకి ఎలాంటి ఈ మార్పు వల్ల పేరు మార్పు వల్ల ఏమన్నా ఎలాంటి ఇబ్బంది ఉంటుంది అనేది రెండవది. ఇది రాజకీయపరమైన ప్రజల దృష్టిని మరల్చేందుకు జగన్మోహన్ రెడ్డి వేసిన ఎత్తుగడ అనేది మూడవది. నాలుగవది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వీళ్ళ అభ్యంతరాలు ఎలా ఉండబోతున్నాయి. ఈ ప్రధానమైన ఇవి అంశాలు మనం ఇది చర్చను చూస్తున్నాం. చర్చలో మనతో పాల్గొంటున్నారు డాక్టర్ ఎన్టీఆర్ అంటే నర్రెడ్డి తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు, అండ్ డాక్టర్ శ్రీహరి గారు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ శ్రీహరి గారు, అండ్ కొమ్మారెడ్డి పట్టాభిరామి గారు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామి గారు మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా తులసిరెడ్డి గారు, ఇది ఏ రకమైన డెసిషన్? ఇది తెలివైన నిర్ణయమా, లేకపోతే దీనివల్ల ఏమన్నా ప్రయోజనమా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు అనేక తప్పులు చేశారు. ఆ తప్పులన్నింటికల్లా ఇది పరాకాష్ఠ తప్పు. అంటే మిగతా తప్పుల్లో కనీసం ఒక 10 అంశాలు ఉంటే 9 అంశాలు వచ్చేసి నాణానికి బొమ్మ బొరుస అన్నట్లు, కొన్ని ఒకవేళ 5, 6, 7, 8, 9 వ్యతిరేకమైనప్పటికీ కనీసం 1 or 6 కొంచెం జస్టిఫికేషన్ ఉండేది. ఈ అంశంలో జస్టిఫికేషన్కు 0.001% కూడా లేదు. కాబట్టి ఇంత బ్లండర్ అతనికి వ్యక్తిగతంగా నష్టము, ఆ పార్టీకి అపారమైన నష్టము, వైఎస్ఆర్ వైకాపా ప్రభుత్వానికి నష్టం, ఆ వైకాపా పార్టీకి అపారమైన నష్టం అది. కాబట్టి ఇది డెఫినెట్గా ఏ కోణంలో చూసినా ఇది వినాశకాలే, విపరీత బుద్ధి అన్నట్టు ఆ వినాశకాలం దాపరించినప్పుడు ఇటువంటి విపరీత బుద్ధులు పుట్టాయనేది ఇప్పుడు దీన్ని బట్టి మాకు స్పష్టంగా అర్థమవుతుంది. భోగాలము దాపురించిన వాడు ఇతుల వాక్యము, అరుంధతిని దీప నిర్వాణ గంధము వినడు కనడు మూర్ఖనడు అని మిత్రలామంలో పరమస్తు చిన్నేశ్వరు అంటాడు. కానీ భోగాలం దాపురించింది ఆ పార్టీకి. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడు ఎట్లా పోతుంది అనుకుంటే యాజ్ ఎర్లీగా ఇంకా దానికి పోయే అవకాశాలు ఇంకా కనపడుతున్నాయి. ఖచ్చితంగా పోతుంది అనే దానికి వేరే నిదర్శనాలు. కాబట్టి ఇది ఒక పిచ్చి తుగ్గులకి వారం. పిచ్చని చేతిలోకి రాయిస్తే ఏమవుతుంది? ఏమన్నా అవుతుంది. అతనంతకతనే కొట్టుకోవచ్చు నెత్తికి, లేకుంటే ఎదురుగా ఉండే వారి మీద వేయచ్చు, పక్కన మీద వేయచ్చు, వెనుకొని మీద వేయచ్చు, లేకుంటే ఆకాశం మీద వేయచ్చు, కిందికి వేయచ్చు. కాబట్టి పిచ్చు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో మాట్లాడిన స్పీచ్ చూస్తే ఎన్టీ రామారావు కంటే మా నాన్నకు అర్హతలు ఎక్కువ ఉన్నాయి పేరు పెట్టడానికి, ఆ పేరు పెట్టడానికి అనే తరహాలో సాగింది. మీకేమనిపిస్తుంది? మీ పక్కూరు ఆయనకు అర్హతలు ఎక్కువ ఉన్నాయా, ఎన్టీ రామారావుకి అర్హతలు ఎక్కువ ఉన్నాయా? అసలు ఇది అర్హతలతో కూడిన అంశమా ఇది? అది అర్హతలతో కూడిన అంశం కాదు. దానికి ఎన్టీఆర్ కు వైఎస్ఆర్ కు కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఎన్టీఆర్ మీద వచ్చేసి ఆల్రెడీ ఆయన పేరు మీద ఉంది. నువ్వు వైఎస్ఆర్ మీద నువ్వు ఆల్రెడీ ఇప్పటికే అనేక పథకాలు ఉన్నాయి, దాదాపు 50 పథకాలు ఉన్నాయి, పథకాలు కొన్ని ప్రాజెక్టులు. దానికి కడప జిల్లా పేరే వైఎస్ఆర్ జిల్లా ఉంది. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ జలయజ్ఞము, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ పెళ్లి కనుక, వైఎస్ఆర్ వెలిగల్లు ప్రాజెక్టు, వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ, వైఎస్ఆర్ వాహన మిత్ర, ఇట్లా దాదాపు 50 or 55 ఉన్నాయి. కాబట్టి పద్మావతి యూనివర్సిటీ పేరు కూడా మార్చేస్తారేమో, పద్మావతి మహిళా యూనివర్సిటీ పేరు ఏదైనా పెడతారేమో. కాబట్టి ఇప్పుడు నువ్వు ఒకవేళ అంతకు ఇంకా నీకు తృప్తి తీరలేదు, తనివి తీరలేదు అనుకుంటే రేపు ఏదైనా కొత్త ప్రాజెక్టులకు కొత్త పథకాలకు పెట్టు. ఉన్నదానికి వచ్చేసి పేరు మార్చాల్సిన అవసరం ఏమొచ్చు? ఇది ఈవెన్ నాకు తెలిసి ఎన్టీఆర్ పేరే కాదు, వేరే వాళ్ళ పేరు ఉన్నా గానీ మార్చాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద పాయింట్. Yes, you are right, sir. Yeah, you are right. ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు, ఒక్క నిమిషం. డాక్టర్ శ్రీహరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీహరి గారు. శ్రీహరి గారు, డాక్టర్ గారు, ఈ నిర్ణయం మీద టెక్నికాలిటీస్ మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే విద్యార్థులు యూనివర్సిటీలో లేదా యూనివర్సిటీ పరిధిలోని ఆ మెడికల్ కళాశాలల్లో మెడిసిన్ చేస్తున్న విద్యార్థులకు సంబంధించిన ఫ్యూచర్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇది వైజ్ డెసిషన్ కాదు, తెలివైన నిర్ణయం కాదని చాలామంది, ఇన్ఫ్యాక్ట్ ఐఎంఏ మీ అసోసియేషన్ యొక్క ప్రతినిధులే కొంతమంది మాట్లాడారు, ఇవాళ పత్రికల్లో వచ్చాం, నేను కూడా పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యాను కొంతమందితో, అందరూ నెగిటివ్గానే రియాక్ట్ అవుతున్నారు.
అందుకే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి దీనివల్ల, దీనివల్ల ఎలాంటి నష్టం ఉంటుంది? యాక్చువల్లీ సార్ ఇది మన భారతదేశంలోనే మొట్టమొదటి వైద్య దేవాలయం, ఇది మొట్టమొదటి వైద్య విశ్వవిద్యాలయం. 86లో ఫస్ట్ విజయవాడలో మొట్టమొదటి సార్, ఇండియాలోనే మొట్టమొదటి వైద్య విశ్వవిద్యాలయం. ఇప్పుడు దీంట్లో మనకి 14 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అట్లే 30 అటానమస్ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. కానీ మనకు మొట్టమొదటి ఇండియాలో వచ్చినటువంటి విశ్వవిద్యాలయం విజయవాడలో ఎన్టీఆర్ గారు ఛాన్సలర్గా ప్రారంభించారు. ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చెందుతున్నప్పటికి కూడా ఆయన మన ప్రాంతంలో తిరుపతి విజయవాడలో మనకి ఫస్ట్ మొట్టమొదటి ప్రారంభించడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే వికేంద్రీకరణ అప్పటి నుండే స్టార్ట్ అయింది. అప్పుడు ఉన్నటువంటి 8 ప్రైవేట్ మెడికల్ విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఎస్ సార్, అప్పుడే ప్రారంభించారు ఎన్టీఆర్ గారు. ఆ విధంగా చేసినట్టు అప్పుడు 8 మెడికల్ కాలేజ్, తర్వాత 3 మెడికల్ కాలేజ్ మనకి వైఎస్ఆర్ గారి సమయంలో రావటం, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మళ్ళీ 17 స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. కాబట్టి ముఖ్యంగా ఏంటంటే విశ్వవిద్యాలయంలో మనకి ఒక సిలబస్ అంటూ అన్నిటికీ సమానంగా ఉండాలని చెప్పని, ఒక నాణ్యతమైన ఉన్నతమైన స్టాండర్డ్స్ ఉండాలని చెప్పని, మెడికల్ ఫీల్డ్ అయితేనేమి, డెంటల్ అయితేనేమి, నర్సింగ్ అయితేనేమి, పారామెడికల్ అందరూ కూడా ఒక స్టాండర్డ్ సిలబస్ ఉండాలి, స్టాండర్డ్ ప్రమాణకాలతో ఉండాలని చెప్పని, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే రీసెర్చ్ ఓరియంటెడ్ మనం రీసెర్చ్ కూడా చేసేదానికోసంగా ప్రారంభించినటువంటి విశ్వవిద్యాలయం ఇది. దీన్ని మనం ఫస్ట్ ప్రారంభించినప్పుడు ఎన్టీఆర్ గారి పేరు లేదు, తర్వాత ఎన్టీఆర్ గారి మరణానంతరం 1998 ఫిబ్రవరి 2న అప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ అని చెప్పని ప్రారంభించడం జరిగింది. సో ఎందుకంటే మనం ఎన్టీఆర్ గారు అనే మహోన్నతమైన వ్యక్తి మనకు తెలుగు ప్రజలకి, ఆయన ఖ్యాతి ఖండాంతరాల్లో కూడా వ్యాపించుంది. ముఖ్యంగా మనం ఇప్పుడు దీనివల్ల మీరు చెప్పింది నష్టం ఎవరికంటే ప్రజలకి నష్టం, ముఖ్యంగా వైద్య విద్యా సంస్థలకి, వైద్య విద్యార్థులకి. ఎవరైతే వైద్య విద్యను అభ్యసిస్తుంటారో వారికి ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే దానివల్ల తల్లిదండ్రులకు ఎక్కువ ప్రెజర్ రావటం అయితేనే వాళ్ళ వల్ల ఇది ఉంటుంది. దీనివల్ల ఎన్టీఆర్ గారికి వచ్చే తప్పి ఆయన తగ్గిపోయేది ఏం లేదు, ఆయనకు జరిగేటటువంటి నష్టం ఏం లేదు. ఆయన పేరు ప్రఖ్యాతి అలాగే ఉంటుంది, బట్ నష్టపోయేది ప్రజలే. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే ఈ మన సొంత ఇన్స్టిట్యూట్స్కో సొంత సంస్థలకో పేరు మార్చుకుంటే ఎవరు అభ్యంతరం పెట్టరు. ఒక్కసారి మీరు ప్రజలకి అంకితం చేసిన తర్వాత ఆ ఇన్స్టిట్యూట్ పేరుని మార్చడం అనేది ఆ పేరు పెట్టిన వ్యక్తిని అవమానించడమే. అటువంటి పని ఈరోజు చేయటం అనేది చాలా మనందరం కూడా దీన్ని ఖండించాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బయట వచ్చేసి ఉద్యమాలు చేస్తున్నారు, దీనికి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి మనం ఒక పేరు మన పేరు మార్చుకోవాలంటేనే దానికి ఎన్నో ప్రాసెస్లు ఉంటాయి. మనం ఒక లాయర్ని సంప్రదించాలి, అప్లై చేయాలి, గజెట్ నోటిఫికేషన్ వస్తే కానీ పేరు మారదు. కానీ ఒక సింపుల్గా ఈరోజు ఒక సమావేశంలో పేరు మారుస్తున్నాం అని చెప్పని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిర్ణయాన్ని తీసుకోవటాన్ని మనందరం కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ విధంగా ఎవరు ప్రభుత్వం వస్తే వాళ్ళ పేర్లు మార్చడం, కొత్త పేర్లు పెట్టుకోవటం వల్ల ఆ విద్యా సంస్థలు చాలా ఇబ్బంది అవుతుంది. అసలు ప్రజాస్వామ్యంలో దీన్ని ఎవరో కూడా ఆహ్వానించదగినటువంటి పరిణామం కాదు. ఎందుకంటే పెడితే మీరు మహోన్నతమైన వ్యక్తుల పేర్లు పెట్టండి, స్వాతంత్ర సమరయోధుల పేర్లు పెట్టండి, అంతేకాని మీ కుటుంబ సభ్యుల పేర్లు, మీ పేర్లు పెట్టి మళ్ళీ మీ ప్రభుత్వాలు మారినప్పుడంతా మార్చడం, ఆ స్టాండర్డ్స్ని అనేది ఇంటర్నేషనల్లో కూడా రేపు ఎవరన్నా ఈ ధృవీకరణ పత్రాలు తీసుకొని వేరే దేశాలకు వెళ్ళినటువంటి విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదురవుతారు. విదేశాలకు పోవాలన్నా, అక్కడ స్టాండర్డ్ విశ్వవిద్యాలయం చదువుకోవాలన్నా కూడా ఒక యూనివర్సిటీ అనేది రికగ్నైజ్ అయిన తర్వాత దానికి చాలా నేమ్ వస్తుంది. ఇప్పుడు మాకు ఎస్వి మెడికల్ కాలేజ్ ఉంది, తిరుపతిలో ఉంది, కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్, అదేవిధంగా ఎన్టీఆర్ యూనివర్సిటీ అనేది పేరు ప్రఖ్యాతి. ఎక్కడ పోయినా కూడా ఆ ఎన్టీఆర్ యూనివర్సిటీ నుండి వచ్చామంటే దానికి ఒక సపరేట్ రికగ్నేషన్ ఉంటుంది. అలా కాకుండా ఈరోజు మనం ఈ విధంగా పేర్లు మార్చుకుంటా పోతే రేపు నీట్ రాసే వాళ్ళకి కూడా ఇబ్బందులు అయ్యే పరిస్థితి ఉందని చెప్పి నా అనుమానం ఉంది. యూనివర్సిటీని మనం రికగ్నైజ్ కావాలి. రికగ్నైజ్ అయిన తర్వాత విద్యార్థులు ఎగ్జామినేషన్ రాసేదానికి అవకాశం వస్తుంది. కానీ ఇట్లా మనం పేరు మార్చినందువల్ల ఏం పరిణామాలు వస్తాయనేది ఇది మొట్టమొదటిసారి జరిగింది ఇండియాలో. యూనివర్సిటీకి వైద్య విశ్వవిద్యాలయాల్లో ఎస్పెషల్లీ ముఖ్యంగా జరగటం వల్ల దీని పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పేది మనకి యూజీసీ గ్రాంట్స్ కమిషన్ అయితేనేమి, ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కమిషన్ ఇవన్నీ కూడా తదుపరి నిర్ణయం తీసుకొని ఎలా ఉంటుంది, ఎంతకాలం పడుతుంది మనకి ఈ రికగ్నేషన్ రావడానికి అనేది కూడా మనం దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఈ విధంగా మార్చడం వల్ల వైద్య విద్యార్థులు, వైద్య సంస్థలకు చాలా ఇబ్బందికరం. దీన్ని ప్రభుత్వాలు ఇట్లా మార్చడం అనేది మంచి పరిణామం కదని నా అభిప్రాయం. రైట్. పట్టాభిరామ్ గారు, ఆ మధ్య అసెంబ్లీ సెషన్లోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు
మా ఎమ్మెల్యేస్లో గెలిచిన 151 మందిలో అన్ని రకాల మేధావులు ఉన్నారు అన్నారు. టీచర్లు ఉన్నారన్నారు, జర్నలిస్టులు ఉన్నారన్నారు, డాక్టర్లు ఉన్నారన్నారు, ఆల్ అంటే ఇంకా లాయర్లు ఉన్నారన్నారు, ఇంకెవరన్నా మిగిలారా నేను మర్చిపోయానేమో నాకు తెలీదు. మొత్తం మీద అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారని పేరుతో తాను లే చూ ఇట్లా చూపించారు కదా. మరి ఇంతమంది ఉన్నప్పుడు శ్రీహరి గారికి వచ్చిన ఐడియా, లేకపోతే నిన్నటి నుంచి మాట్లాడుతున్న వాళ్ళు డాక్టర్లే కదా వీళ్ళంతా, మరి వీళ్ళందరూ చెప్తున్నారు కదా అరే బాబు ఇది మారిస్తే ఫేక్ యూనివర్సిటీ అంటారు, రేపొద్దున ఇంకెక్కడికన్నా వెళ్తే అని చెప్తున్నారు కదా. మరి అక్కడ ఉన్న మేధావులు డాక్టర్లు ఆయన క్యాబినెట్లో ఉన్నవాళ్ళు కానీ ఆయన ఎమ్మెల్యేలో ఉన్నవాళ్ళు కానీ ఒక్కళ్ళకన్నా ఈ ఐడియా రాలేదంటే మరి దాన్ని ఏమనాలి, లాజిక్ ఎలా మిస్ అయ్యారు అనేది మరి ఏమో ఐ డోంట్ నో. మీకేమైనా అర్థమైందా పట్టాభిరామ్ గారు? వీకే గారు గుడ్ ఈవినింగ్. మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, అదేవిధంగా డిబేట్ చూస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా, ఇప్పుడు ఎంతమంది ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అందరూ కూడా గంగిరెద్దు వేషధారణ వేసుకుని గంగిరెద్దులాగా తలోపాలు తప్పితే ఏది కూడా ఎదురు ప్రశ్నించేటటువంటి అవకాశం కానీ లేదంటే అభిప్రాయాలు వ్యక్తపరిచేటటువంటి అవకాశం కానీ వైసీపీలో ఎవరికి ఉండదు. ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా చక్కగా గంగిరెద్దులాగా వేషాలు వేసుకుని ఇవాళ జగనన్న గారు ఏది చెప్తే దానికి గంగిరెద్దులాగా తలోపటమే, అంతకుమించి వాళ్ళకి వేరే పాత్ర ఏమీ ఉండదు. క్యాబినెట్ మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా ఎవరైనా కానీ ఒకే వేషధారణ, అది గంగిరెద్దు వేషధారణ. కాబట్టి మనం వాళ్ళేదో వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తారన్న భావనలోకి వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే పరిణామాలు చూసిన తర్వాత. ఇక రెండవది, వికే గారు ఇందాక డాక్టర్ గారు ఐఎంఏ డాక్టర్ గారు కూడా చెప్పారు చాలా స్పష్టంగా, ఇవాళ ఈ పేరు మార్పు వల్ల తీవ్రంగా నష్టపోయేది వైద్య విద్యని అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు. ఎందుకంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అనేది నాట్ ఓన్లీ ఇన్ ఆర్ స్టేట్, నాట్ ఓన్లీ ఇన్ ఆర్ కంట్రీ, ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చుకుంది. అంటే మంచి ప్రమాణాలు కలిగినటువంటి ఒక యూనివర్సిటీగా దాదాపు 25 సంవత్సరాలు 98లో దాని పేరు మార్చిన దగ్గర ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 25 ఇయర్స్ ఇండియాలో ఉన్న వన్ అండ్ ఓన్లీ హెల్త్ యూనివర్సిటీ. ఎస్, ద ఫస్ట్ హెల్త్ యూనివర్సిటీ. మరి అటువంటి యూనివర్సిటీ పేరు మార్చడం వల్ల దానివల్ల చాలా దుష్పరిణామాలు ఉంటాయి. ఉదాహరణకి వికే గారు, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఉందండి, లేదంటే మన రాష్ట్రంలో ఆంధ్ర యూనివర్సిటీ ఉంది. ఇవాళ రాత్రికి రాత్రి ఆంధ్ర యూనివర్సిటీ పేరు మార్చేసి ఇంకేదో యూనివర్సిటీ పెట్టామనుకోండి, ఆ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి సర్టిఫికెట్లు తీసుకుని ఏ ఉద్యోగానికన్నా వెళ్ళినా కూడా వాళ్ళు అది కొత్తగా చూస్తారు. ఇవాళ ఒక ఆంధ్ర యూనివర్సిటీ అయినా, ఒక ఉస్మానియా అయినా, లేదా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి ఎవరైనా సర్టిఫికేట్ తీసుకుని వస్తే ఆ ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా రిక్రూట్మెంట్కి వెళ్ళినప్పుడు కానీ దానికి ఒక వాల్యూ ఉంటుంది. అది చూడగానే ఓఎస్ దిస్ ఈజ్ ఎ రెప్యూటెడ్ యూనివర్సిటీ, ఇది చాలా పేరుగాంచినటువంటి యూనివర్సిటీ అని దానికి ఒక దానికి ఉన్నటువంటి స్టాండర్డ్స్ అన్ని కూడా గుర్తుకొస్తాయి. అట్లా కాకుండా ఇవాళ సడన్గా పేరు మార్చేస్తే రేపు విద్యార్థులు మేము ఫలానా యూనివర్సిటీలో చదివామంటే ఎవరికి తెలుస్తుంది సార్? దానివల్ల విద్యార్థులే కదా నష్టపోయేది. కాబట్టి ఆ రకంగా దీని పరిణామాలు విద్యార్థులపైన ఎక్కువగా ఉంటాయి. రెండవది, ఇవాళ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీ ఏదైతే ఉందో, ఇవాళ దేశవ్యాప్తంగా మనం చూసినట్లయితే దాదాపుగా యూజీసీ కింద 1057 యూనివర్సిటీలు ఉన్నాయండి. స్టేట్ యూనివర్సిటీస్ కానీ, డీమ్డ్ యూనివర్సిటీ కానీ, సెంట్రల్ కానీ, ప్రైవేట్ కానీ 1057 యూనివర్సిటీలు ఉన్నాయి యూజీసీ గ్రాంట్స్ ద్వారా లబ్ధి పొందేటువంటి యూనివర్సిటీలు. దానిలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కూడా ఉంది. ఇవాళ యూజీసీ వాళ్ళు కూడా అప్రూవ్ చేయాలి. ఇవాళ వీళ్ళ ఇష్టానుసారం పేరు మార్చేస్తే కుదరదు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్కి కూడా వీళ్ళు పంపించాలి ఆ ప్రతిపాదన. యూజీసీ బోర్డులో దీనిపైన చర్చించి అప్పుడు అప్రూవ్ చేయాల్సినటువంటి అవసరం, అది కూడా మనం ఇక్కడ గమనించాలి. రెండవది, నేషనల్ మెడికల్ కమిషను ఎన్ఎంసీ, గతంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది, ఇప్పుడు దాన్ని తీసేసి నేషనల్ మెడికల్ కమిషన్ పెట్టారు. వాళ్ళు కూడా దీనికి ఆమోద ముద్ర వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇదేమి ఇవాళ ఏదో ఒక వీళ్ళు బిల్లు పాస్ చేసి ఏదో అయిపోయింది అనుకుంటే కాదు. దాదాపు ఇప్పుడు ఉదాహరణకి ఆ నాగార్జున యూనివర్సిటీ పేరుకి ఆచార్య అన్న పదాన్ని తగిలించడానికి దాదాపు 3 సంవత్సరాలు పట్టిందండి. అవును, నేను ఇవాళ ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి కొంతమంది ఎడ్యుకేషనల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళతో మాట్లాడినప్పుడు 3 సంవత్సరాలు పట్టింది ఆచార్య అన్న పేరు తగిలించడానికి. అంటే ఇప్పుడు రాబోయేటటువంటి 2-3 ఏళ్ల పాటు త్రిశంకు స్వర్గంలో ఉండాలా? ఇవాళ త్రిశంకు స్వర్గంలో పెడతారా ఇవాళ మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్స్ అందరినీ కూడా ఇటువంటి డైలమాలో పడేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారా? రెండో పక్కన నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అర్హతల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏదో మెడికల్ కాలేజీలు ఏదో చాలా గొప్పగా ఏదో రాజశేఖర రెడ్డి గారు ఇప్పుడు ప్రస్తుతం ఈయనే మొత్తం కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నట్టు, అసలు తెలుగుదేశం పార్టీ నా ఎన్టీఆర్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఏమీ కూడా పెద్దగా చేయనట్టు మాట్లాడుతూ ఉన్నారు. నా చేతిలో లిస్ట్ ఉంది వికే గారు, దాదాపుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కనుక మనం పరిగణలోకి తీసుకుంటే
24 కాలేజీలు అండి. తెలుగుదేశం పార్టీ హయాంలో ఎస్టాబ్లిష్ చేసినటువంటి మెడికల్ కాలేజెస్ 24, దానిలో 4 గవర్నమెంట్ కాలేజెస్, అయితే 20 ప్రైవేట్ రంగంలో ఏర్పాటు చేసినటువంటి కాలేజీలు, మొత్తం కూడా 24 కాలేజీలు అన్న ఎన్టీఆర్ కానీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఎస్టాబ్లిష్ చేసినటువంటి కాలేజెస్, దానికి సంబంధించినటువంటి లిస్టు, దీనిని కాదనగల ధైర్యం ఉందా? పచ్చి అబద్ధాలండి, నిస్సిగ్గుగా అసెంబ్లీలో నుంచి అన్ని పచ్చి అబద్ధాలు ఎలా మాట్లాడతాడు సార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇవాళ అసలు ఒక్క కాలేజీ కూడా ఏర్పాటు చేయలేదంట చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ అనంతపురంలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కానీ, అదేవిధంగా పద్మావతి మెడికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ కానీ, అదేవిధంగా ఏసీ సుబ్బారెడ్డి నెల్లూరులో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ కానీ, ఇవన్నీ ఏర్పాటు చేసింది ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు కదా గవర్నమెంట్ పరంగా. అదేవిధంగా ఎయిమ్స్ ఎవరు తీసుకొచ్చారు సార్? ఎయిమ్స్కి భూమి ఇచ్చింది ఎవరు? ఎయిమ్స్కి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించింది ఎవరు? ఇవి కాకుండా దాదాపుగా ఇప్పుడు నేను చెప్పినట్టు 20 ప్రైవేట్ కాలేజీలు కూడా, మెడికల్ కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇంకొక పక్కన ఇవాళ ఈయన చాలా గొప్పగా ఏదో చెప్తా ఉన్నాడు, 17 మెడికల్ కాలేజీలు ఈయన గారు ఏదో స్థాపించేశాడంట. ఎక్కడ సార్? శిలాఫలకాలకు పరిమితం అయ్యాయా? అది కూడా మనం చూసినట్లయితే కొద్ది రోజుల క్రితం పెంటకోట సాయి కుమార్ అనేటటువంటి ఒక యువకుడు ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ప్రకారం ఒక ప్రశ్న అడిగితే సెప్టెంబర్ 6వ తేదీన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఏమనంటే ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు కొత్తగా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించి కేవలం 7 అప్లికేషన్లు మాత్రమే మాకు వచ్చాయి. వచ్చినటువంటి 7లో కూడా మేము 4 రిజెక్ట్ చేశాం, మేము 3 మాత్రమే ఆమోదించామని చెప్పి చాలా క్లియర్గా మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు రిప్లై ఇచ్చారు. ఆర్టీఐ యాక్ట్ ప్రకారం 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు అనేది పచ్చి అబద్ధం, ఇవాళ సమాచార హక్కు చట్టం ద్వారానే తెలుస్తోంది. మీరు అప్లై చేసింది 7 అయితే 4 రిజెక్ట్ అయితే 3 మాత్రమే, ఆ 3 కూడా ఇవాళ ఎక్కడ ఒక ఇటుకరాయి కూడా పడలేదు కదా. ఎవరిని మోసం చేస్తాడు సార్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి? కాబట్టి ఈయనేదో వైద్య విద్యారంగానికి చాలా గొప్ప సేవ చేసేసినట్టు దానికి ఏదో పెద్ద జస్టిఫికేషన్ ఇచ్చేసుకుని ఇవాళ అన్నగారి పేరు మేము తీసేస్తామంటే చూస్తూ కూర్చోవాలా? ఇవాళ మధ్యాహ్నం అందుకునే గవర్నర్ గారి దగ్గర కూడా వెళ్ళటం జరిగింది. ఇవాళ గవర్నర్ యాజ్ ఎ ఛాన్సలర్ ఆయనకు కూడా బాధ్యత ఉందండి. ఇవాళ గవర్నర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అసలు ఏమీ తెలియదు అన్నట్టు ఆయన ఆశ్చర్యపోతా ఉన్నాడు, నిజంగా మార్చారా అని మమ్మల్ని అడుగుతా ఉన్నాడు ఆయన. అయ్యో పాపం. కాబట్టి తప్పనిసరిగా గవర్నర్ గారు కూడా బాధ్యత. అదే ఇప్పుడు పాపం మరి అదే అదే పాపం చాలా చాలా సందర్భాల్లో పాపం ఆయనకి ఏమి తెలియకుండానే జరిగిపోతా ఉన్నాయి రాష్ట్రంలో, అదొక పెద్ద విచిత్రం. కాబట్టి గవర్నర్ గారికి అధికారం ఉంది, అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినా కూడా దాన్ని వెనక్కి తిప్పి పంపే అధికారం గవర్నర్ గారికి ఉంది కాబట్టి, ఛాన్సలర్ కూడా ఆయనే కాబట్టి తప్పనిసరిగా ఇవాళ అన్నగారి పేరుని పరిరక్షించడానికి ఆయన కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఈ రకంగా మనం ఒకసారి ఆలోచించినట్లయితే ఎన్టీఆర్ గారి పేరుని ఎందుకు తొలగించారని ఒకసారి కూడా మనం చూసినట్లయితే ఇందాక చాలా కరెక్ట్గా చెప్పారు. ఇవాళ ఎప్పుడైతే ఇవాళ టైమింగ్ చూడండి వీకే గారు, కృష్ణా జిల్లాలోకి రైతుల పాదయాత్ర ఎంటర్ అవుట్ ఉన్నటువంటి సందర్భంలో ఈ నిర్ణయం తీసుకున్నాడు ఆయన. ఏ జిల్లాలో అయితే అన్నగారు జన్మించారో, నిమ్మకూరు మరి ఆయన స్వగ్రామం ఏ జిల్లాలో అయితే ఉందో ఆ జిల్లాలోకి అమరావతి రైతులు ప్రవేశిస్తున్నటువంటి సందర్భంలో ఈ నిర్ణయం తీసుకుని ఇవాళ ఈ రకంగా అమరావతి పాదయాత్ర పైన ఉన్నటువంటి ఫోకస్ నుంచి ప్రజల దృష్టిని తప్పించేటట్టు కూడా ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఇవాళ. దానిలో ఎటువంటి అనుమానం లేదు, ఎందుకంటే రేపు గుడివాడలో ఎంటర్ అవబోతోంది, బ్రహ్మాండంగా ఏ గుడివాడ గుట్కాగడ అని అడ్డుకుంటాడా ఈ పాదయాత్రని? ఎవడు ఏం చేయలేడు ఆ విషయం, జగన్ రెడ్డికి కూడా తెలుసు. ఇవాళ రైతుల పాదయాత్రను అడ్డుకునేటటువంటి దమ్ము ధైర్యం సాహసం ఎవరికి లేదు ఇవాళ ఈ రాష్ట్రంలో. ఆ విషయం తెలిసే అమరావతి పాదయాత్ర రైతుల పాదయాత్రపై నుంచి దృష్టి మరల్చడానికి మాత్రమే ఇటువంటి నిర్ణయం తీసుకుని ఇవాళ ఈ రకంగా అన్నగారిని అనవసరంగా ఈ వివాదంలోకి లాగి అన్నగారి సత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి సందర్భంలో అన్నగారిని అగౌరవపరిచే విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అందుకనే ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది వీకే గారు. పటాబ్ గారు ఒక్క నిమిషం, అసలు ఈ పేరు మార్పు అనే ఈ దీన్ని ఏమంటారు ఈ సాంప్రదాయం అనేది ఎవరు ఎందుకు పెద్దగా ఎప్పుడు అమలు చేయలేదు? ఏ ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఇది చేయలేదు. కొత్త పథకాలు వస్తే పెట్టేవాళ్ళేమో కొత్త పథకాల కోసం ఆలోచించేవాళ్ళు, ఇంకా ఎలా ముందుకెళ్ళాలి, డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ ఇంకేం చేయాలి ఇట్లా ఆలోచించేవాళ్ళు కానీ పాత వాటికి పేర్లు మార్చి తమ పేరు పెట్టుకుని ఏదో ముతక సామె చెప్పినట్టు ఎందుకు లేదు? అసలు సొంత చెల్లె ఒప్పుకోలేదు సార్ వికే గారు. సొంత చెల్లె ఒప్పుకోట్లా? అదే జగన్ రెడ్డి సొంత చెల్లి శర్మిల చెప్తా ఉంది. సహజంగా ఎవరు ఒప్పుకోరు. ఇవాళ ఆ మాటకు వస్తే తెలంగాణ ఉద్యమం పీక్స్ లో ఉన్నప్పుడు ట్యాంక్ బండ్ మీద కొన్ని ఘటనలు జరిగాయి. ఏది ఉద్యమం ఉన్నప్పుడు రాష్ట్రం ఏర్పడక ముందు సరే ఉద్యమం టైంలో కాస్త ఆవేశాలు ఉంటాయి, అప్పుడేదో జరిగింది అనుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత
మరి అలాంటి ఆలోచన కేసీఆర్ గారికి ఎందుకు రాలేదు? చంద్ర మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది? ఏంటి తెలంగాణకి ఏపీకి ఉన్న తేడా ఏంటి? పేర్లు మార్చడం వల్ల ఆంధ్రప్రదేశ్ సాధించింది ఏంటి? పేర్లు మార్చకపోవడం వల్ల తెలంగాణ కోల్పోయింది. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. తులసిరెడ్డి గారు, తెలంగాణ ఉద్యమం పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, బాగా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నప్పుడు, మీరందరూ సమైక్య ఉద్యమం అని మీరందరూ పోరాడుతున్న టైంలో కూడా ఆ ట్యాంక్ బండ్ మీద సరే ఆ విగ్రహాలు ఇట్లాంటి ఘటనలు కొన్ని చూసాం మనం. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటికే తెలంగాణలో ఉన్న కాసు బ్రహ్మానందరెడ్డి గారి స్టేడియం కావచ్చు, పార్క్ కావచ్చు, కేబీఆర్ పార్క్ అంటాం కదా, చాలా పెద్దది, ఫేమస్ కూడా హైదరాబాద్ సిటీలో. తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం అని, లేకపోతే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఎన్టీఆర్ స్టేడియం, ఇలాంటి ఎన్నో ఉన్నాయి. ఒక్కదాని పేరు కూడా మార్చలే, ఒక్కదాని పేరు కూడా మార్చలే తెలంగాణలో. ఎందుకని? కేసీఆర్కి బుర్ర లేకనా, లేకపోతే ఆయనకేమి తెలివి లేకనా? ఈయన మార్చడానికి ఆయన మార్చకపోవడం గల కారణం ఏంటి? దానివల్ల ఒరిగేది ఏంటి? నాకైతే అర్థం కాలేదు. ఎంత ఆలోచించినా మెడకాయ మీద తలకాయ ఉండేవాడు ఎవరు చేయట పనులు, మెడకాయ మీద తలకాయ తలకాయలు బుద్ధి ఉండేవాడు మధ్య ఉండేవాడు ఎవరు చేయరు ఇక్కడ. ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టినప్పుడు కొందరు ఏదో పర్వాలేదు ఎన్టీఆర్ అభిమానులు వచ్చేసి కొంచెం సాఫ్ట్ కర్నర్ వచ్చింది, దీంతో ఆ మొత్తం అయిపోయింది అనమాట. కాబట్టి గతంలో ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టినప్పుడు వచ్చిన సాఫ్ట్ కర్నర్ అంతో ఇంతో మొత్తం దీంతో వచ్చి పోగొట్టుకున్నాడు. నిజానికి అది కూడా తులసిరెడ్డి గారు మీరు అన్నట్టు పేరు పెట్టారని కొంతమంది ఏమన్నా సంతృప్తి చెందారు కానీ అది కూడా పెద్ద కుట్ర అని చాలా మంది వ్యతిరేకించారు. ఎందుకంటే ఆయన ఊరు లేదు ఈ జిల్లాలో, ఆయన పేరు పెట్టిన జిల్లాలో ఆయన పుట్టిన ఊరు లేదు. పోనీ ఆయన పేరుతో ఒక జిల్లా ఉండడం అనేది అంతవరకు సంతృప్తి అంతే. దాన్ని మొత్తం దీంతో వచ్చేసి పోగొట్టుకోవడం జరిగింది. శిశుపాలుడు 100 తప్పుల వరకు వచ్చేసి కృష్ణ భగవానుడు వెయిట్ చేశాడు, ఆఖరికి ఇంకా పరాకాష్ఠకు వచ్చింది. ధర్మరాజు రాసు ఏకంలో విపరీతంగా తిట్టడము, ఆయన సూసన చక్రంతో స్థిరచ్ఛేదం చేయడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి నిన్నటితో వచ్చేసి ఆ సీన్ వచ్చేసి 100 తప్పులు అయిపోయినాయి నిన్నటితో. ఇంకా ఎప్పుడు ప్రజాకోర్టు ఎన్నికలు వచ్చినా ఇంకా ఆయనకు శిక్ష తప్పదు ఆడ, ఎందుకంటే అది ఆయన వ్యక్తిగతంగా కృష్ణ భగవానుడు కాబట్టి స్థిరచ్ఛేదం చేశాడు. ఇక్కడ ప్రజాకోర్టు కాబట్టి ప్రజాస్వామ్యంలో కాబట్టి ప్రజాకోర్టులో ఇంకా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నిన్నటితో వచ్చేసి పరాకాష్ఠకు అయిపోయింది, 100 తప్పులు అయిపోయినాయి, ఇంకా ప్రజాకోర్టులో శిక్ష తప్పదు ఆయనకు. మీరు డాక్టర్గా పనిచేశారు, మీరు డాక్టర్ చదివారు, సరే మీరు ఏ యూనివర్సిటీలో చదివారో ఏ కాలేజ్ చదివారో నాకు తెలియదు కానీ ఎస్వి యూనివర్సిటీ యా. సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఇది అంత ఈజీ కాదు, లేకపోతే ఇలా మార్చడం వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ అనే సంగతి తెలియదా ఈ ప్రభుత్వానికి కానీ ఈ ముఖ్యమంత్రికి కానీ అక్కడున్న సలహాదారులకు కానీ మేధావులకు కానీ? నేను ఆ కోణంలో పెద్దగా ఇబ్బంది ఉంటుంది అనుకోలేదు కృష్ణ గారు. టైం పట్టచ్చు, టైం పట్టినంత వరకు ఈ పాత పేరే ఉంటుంది. మనసు యూజీసీ రికగ్నిషన్ ఎన్ఎంసీ రికగ్నిషన్ వచ్చిన తర్వాతనే కొత్త పేరు వస్తుంది, అంత పేరు వరకు పాత పేరుతోనే ఉంటుంది. కాబట్టి నేను అది దీనికి టైం అనేది ఇలా ఇనిషియేషన్ బట్టి ఆల్రెడీ చట్టం అయింది కాబట్టి, ఇక్కడ చట్టం కాకుండా సర్కార్ జీవోన్ అంటే వేరు కానీ చట్టం అయింది కాబట్టి దీనికి పెద్ద ఇబ్బందులు ఉంటే అనుకోవడం లేదు నేను. కాకపోతే ఏమంటే డెఫినెట్ గా వచ్చేసి యూజీసీ ఎన్ఎంసీ రికగ్నిషన్ కావాలంటే ఇలా కృషి ఎంతవరకు ఉంటుంది, ఆ రికగ్నిషన్ వచ్చిన తర్వాతనే ఈ పేరు వస్తుంది, అంతవరకు పాత పేరే ఉంటుంది. కాబట్టి నాకు తెలిసినది అది పెద్ద ఇబ్బంది ఉంటుంది నేను అనుకోవడం లేదు. తర్వాత ఇంకోటి ఏమంటే చట్టం అయిపోయింది కాబట్టి అసెంబ్లీలో చట్టం అయింది కదా, అంటే గవర్నర్ గారు ఏం చేస్తారో చూడాలి, ఛాన్సలర్ కదా గవర్నర్. మీరు వచ్చేసి ఇంకా ఇక్కడ అడ్డుకోవాలంటే మరి ఆయన అడ్డుకోవచ్చు, ఛాన్సలర్ గా వచ్చేసి ఆయనకు ఆ యాంగిల్లో వచ్చేసి కొంత మల అడ్డుకుంటే వెనక్కి పంపచ్చు ఒకసారి. కాబట్టి అంతవరకు ఛాన్స్ ఉంది, కానీ వన్స్ అది అయిపోయిన వరకు పాత పేరుతోనే ఉంటుంది నా అభిప్రాయం. ఇక్కడ నిజంగా ఆయనకు రాజశేఖర రెడ్డి గారి పట్ల గౌరవం ఉంటే, ఆరోగ్య రంగం పట్ల కన్నా శ్రద్ధ ఉంటే ఆయన చేయాల్సిన పని ఇది కాదు. ఆయన చేయాల్సిన పనులు ఆయన సొంత నియోజకవర్గము పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల టౌన్ లో 100 పడకల ఆసుపత్రి ఉంది, అక్కడ 23 డాక్టర్ పోస్టులు శాంక్షన్ అయితే ప్రస్తుతము 10 ఉన్నారు, 13 మంది లేరు. అక్కడ 3 గైనకాలజిస్టు పోస్టు శాంక్షన్ అయితే ఒక్కరూ లేరు. మూడు గైనకాలజిస్ట్ పోస్టులు వేకెంట్ ఉన్నాయి, 3 వేకెంటే.
అంటే 100 పడకల ఆసుపత్రిలో కాన్పు చేసే పరిస్థితి లేదు. పులిందల ఆయన సొంత నియోజకవర్గంలో రాజశేఖర రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గము, ప్రస్తుతం ఆయన నియోజకవర్గము. అదే విధంగా పులిందల నియోజకవర్గంలో వేంపల్లె, అది పులిందలకి వస్తుంది, నేను ఉండే ఊరు. ఇక్కడ 50 పడకల ఆసుపత్రి ఉంది, ఇక్కడ 11 డాక్టర్ పోస్టులు శాంక్షన్ అయితే ఒక్కరున్నారు. కాబట్టి కనీసం పోస్ట్ మార్టం చేసేదాన్ని కూడా చుట్టూ సరౌండింగ్ అనేక మండల్స్ ఉన్నాయి, ఏమన్నా వస్తే పోస్ట్ మార్టం మళ్ళా వచ్చేసి వేరేసాటికి పంపాల్సి వస్తుంది. అది మళ్ళీ 50 పడకల ఆసుపత్రి, 11 మంది డాక్టర్లు పోస్ట్ శాంక్షన్ అయితే ఒక్కరున్నారు. కాబట్టి దాదాపుగా మీరు అన్న సమస్య పులివెందులతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా ఉంది, వాటి మీద దృష్టి వెళ్లకుండా ఉండడం కోసమే ఇలాంటి పనులేమో. ఈ పేర్లు పెడితే కాన్పులు జరిగిపోతాయి ఫ్రీగా, ఈ పేర్లు పెడితే ఆపరేషన్ జరిగిపోతాయి, ఈ పేర్లు మారిస్తే ప్రజల ఆరోగ్య సమస్య తీరిపోతాయి అనుకుంటున్నారేమో ఆయన. ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు, ఇక్కడ డాక్టర్ శ్రీహరి గారు, ఇవాళ మధ్యాహ్నం నుంచి కొంతమంది చెప్తున్నది ఏంటంటే ఈ యూనివర్సిటీ పేరు మార్పు అనే దాన్ని ఎంత తక్కువ చర్చిస్తే అంత మంచిది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం ఇది కాదు, కేవలం దీని అడ్డం పెట్టుకుని మిగతా సమస్యలు డైవర్ట్ చేయడం కోసమే ఇది తీసుకొచ్చాడు, ఇది అంత ఈజీగా అయ్యే పని కాదు, కాబట్టి దీన్ని అన్న ఎక్కువగా చర్చించడం అంత వైజ్ థింగ్ కాదు అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. నిజంగా ఇది అయ్యే పని కాదా, దీని గురించి చర్చించుకోవడం అంత అవసరం లేదా శ్రీహరి గారు? వెంకటకృష్ణ గారు, ఇంతకుముందు మీరు అదే పేర్ల మార్పిడి గురించి చెప్పారు. యాక్చువల్గా మా తిరుపతిలో వెటర్నరీ యూనివర్సిటీ వైఎస్ఆర్ గారి మీద పేరు మీద ఉంది, అదేవిధంగా వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది, కానీ ఎక్కడ మా గత ప్రభుత్వంలో మార్చలేదు. అట్లాగే మనం చూస్తే పక్క రాష్ట్రంలో స్టాలిన్ గారు అమ్మ క్యాంటీన్లు కంటిన్యూ అయ్యడం జరిగింది. ఈ విధంగా మనం పేర్లు మార్చుకుంటూ పోవటం అనేది, ఇదంత ఇటువంటి ప్రీమియర్ సంస్థలు మార్చడం చాలా మంచి సాంప్రదాయం కాదు, పైగా ఇది దుష్ఫలితాలు ఇచ్చేసి వైద్య విద్యార్థులకి, నేను ఇంతకుముందు చెప్పినట్టు వైద్య విద్యార్థులకు అందరికీ వైద్య విధానానికి కూడా ఇబ్బంది అవుతుంది. తర్వాత వచ్చే ప్రభుత్వాలు కూడా ఈ విధంగా పేర్లు మార్చుకుపోవటం అనేది చాలా మంచి చర్య కాదు. మీరు అడిగినట్టు దీనికి ఎట్లా అనేది ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పాను, మీకు ఎంత సమయం పడుతుంది అనేది మనకి యూజీసీ నుండి అయితేనేమి, ఎన్ఎంసీ నుండి ఈ కమిటీలు ఉంటాయి, కమిటీలు వాళ్ళు దాని గురించి డిస్కస్ చేసి మనం ఇంతవరకు, ఎందుకంటే ఇంతవరకు మొట్టమొదటిసారి ఒక వైద్యానికి పేరు మార్చడం జరిగింది. యాక్చువల్గా మన ఎన్టీఆర్ దీనివల్ల ఇప్పుడు సమస్య వచ్చి దీన్ని మనం అన్ని విధాలా, అంటే లీగల్గా అయితేనేమి, ఎక్స్పర్ట్ కమిటీ అయితేనేమి, వీళ్ళంతా కూడా దీని గురించి చర్చించుకొని ఇది ఎట్లా చేయాలి ఎలా చేయాలి. ఎందుకంటే మనకి ఎన్టీఆర్ యూనివర్సిటీలో 28 మెడికల్ కాలేజీలు ఉన్నాయి మన డివిజన్ వచ్చిన తర్వాత, దాంట్లో 11 వచ్చి గవర్నమెంట్, 17 వచ్చేసి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, డెంటల్ కాలేజీలో ఒక 18 ఉన్నాయి, అట్లే ఆయుష్ కాలేజీలో ఒక 13 ఉన్నాయి, అట్లే నర్సింగ్ కాలేజ్ ఒక 161 కాలేజెస్, 161 కాలేజీలు ఉన్నాయి, ఫిజియోథెరపీలో 36 కాలేజెస్ ఉన్నాయి, అట్లే పారామెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కింద 28 కాలేజీలు ఉన్నాయి. ఈరోజు మన రాష్ట్రంలో చూస్తే 5280 మెడికల్ సీట్లు ఉన్నాయి, దాంట్లో గవర్నమెంట్లో 2480 ఉంటే ప్రైవేట్లో 2800 ఉన్నాయి, అట్లే బీడిఎస్లు గవర్నమెంట్లు 140 ఉంటే 1300 వచ్చేసి ప్రైవేట్లో ఉన్నాయి. సో ఇందరూ కూడా ప్రతి సిస్టమ్ అంటే ఒకటైతే ఇది మనం ఇబ్బంది అవుతారు, దీనివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందని అనుకుంటానికి ఉంటుంది. ఈరోజు దగ్గర దగ్గర ఒక 8 సిస్టంలు అంటే మెడికల్ అయితేనేమి, పారామెడికల్ అయితేనేమి, నర్సింగ్ అయితేనేమి, బీడిఎస్ అయితేనేమి, వీళ్ళందరూ కూడా అందరికీ మళ్ళీ సపరేట్ కౌన్సిల్స్ ఉంటాయి, వీళ్ళందరూ కౌన్సిల్స్ వాళ్ళ డెసిషన్స్ ఎట్లున్నాయి అనేది కూడా చూడాలి. మన మెడికల్ కౌన్సిల్ ఉంటుంది, డెంటల్ కౌన్సిల్ ఉంటుంది, నర్సింగ్ కౌన్సిల్ ఉంటుంది, పారామెడికల్ బోర్డు ఉంటుంది, వీళ్ళందరూ కూడా అన్ని విధాలా. ఏ విధంగా ఇప్పుడు ఒక యూనివర్సిటీ నుండి మనం ఇప్పుడు డిగ్రీ తీసుకునేటప్పుడు ఆ యూనివర్సిటీ ఇస్తుంది, కానీ మనం అక్కడ చదువుకునేది వేరే కౌన్సిల్ కింద చదువుకుంటాం. మేము కూడా గతంలో ఎస్ యూనివర్సిటీ కింద మనం మెడికల్ కాలేజ్, నేను ఇక్కడ కర్నూలు చదివాను, తిరుపతిలో మేము ఎస్ యూనివర్సిటీ మొట్టమొదటి పీజీ విద్యార్థిని నేను, యాక్చువల్లీ ఎన్టీఆర్ యూనివర్సిటీకి. సో ఈ విధంగా అప్పుడు వాళ్ళు సంతోషించాం, ఒకే యూనివర్సిటీ కింద ఎన్టీఆర్ ఒక విశ్వవిద్యాలయం కింద మనం హెల్త్ యూనివర్సిటీ తీసుకుంటాం అని గర్వంగా. కానీ ఈరోజు పేరు మార్చి చేయటం వల్ల ఎవరైతే డిగ్రీ రికగ్నైజ్ అయిన తర్వాత ఈ పేరు మార్పు మీద అసోసియేషన్స్, ఐఎంఏ కానీ లేకపోతే ఇంకా ఇతరత్ర అసోసియేషన్స్ ఉన్నాయి కదా, డాక్టర్స్ లేకపోతే సీనియర్ డాక్టర్స్ చాలామంది ఉన్నారు వాళ్ళు కానీ, లేకపోతే ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కానీ, యూనివర్సిటీలో ఇప్పుడు చదువుతున్న వాళ్ళు కానీ, వీళ్ళ ఫీలింగ్ లేదా వీళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది డాక్టర్ శ్రీహరి గారు, బ్రీఫ్గా 1 మినిట్లో చెప్పండి వీళ్ళ ఒపీనియన్ ఎలా ఉంది సార్?
మెజారిటీ డాక్టర్స్ అంతా కూడా సార్ ఏదో క్యాస్ట్ పార్టీ ఏది సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరాజు గారు నిన్ననే దీని గురించి స్టేట్మెంట్ ఇవ్వటం మన ప్రశ్నలో కూడా చూడటం జరిగింది. అవును, ఎందుకంటే ఇక్కడ దీన్ని చేయాల్సిన అవసరం లేని చర్య ఇది మాకు. ఎందుకంటే మెడికల్ ప్రొఫెషన్లో రాజకీయాలు తీసుకురావాల్సిన అవసరం లేదు. లేదు, వైద్య విద్య దీనికి సంబంధించినటువంటి మాకు పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు, పెద్ద పెద్ద వైద్య విజ్ఞానులు ఉన్నారు. ఎవరన్నా అటువంటి వాళ్ళు ఆల్రెడీ పెట్టి మనం పెట్టిన తర్వాత మనం మార్చుకోవటం ఈరోజు వాళ్ళ పార్టీలోనే కూడా అక్కడ వ్యతిరేకిస్తున్నట్టు లీడర్స్. అవును, ఇటువంటి వాటిని కూడా రీజనల్ గానో కాస్ట్ గానో పొలిటికల్ గానో మాట్లాడుకోవడం కంటే ఇట్లా ఒక ఇది అనేది ఉండాలి, మంచిది నిజానికి సొసైటీకి. రైట్, పట్టాభిరామ్ గారు, ఇది ఇప్పుడు మీ పార్టీ ఏమంటుంది అంటే మేము అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మేము పాత పేరు పెట్టేస్తాం, ఎన్టీఆర్ గారు పేరు పెట్టేస్తామని మీరు అంటున్నారు. కానీ ఇంకో ఇప్పుడు ఎంత 3.5 ఇయర్స్ దాదాపు పూర్తయింది, ఇంకో 1.5 ఇయర్ ఉంది కదా. ఒకవేళ ఈ 1.5 ఇయర్లోనే అది ప్రాసెస్ ఇదైపోయి ఓకే అయిపోతే అప్పుడే అప్పుడేంటి పరిస్థితి? దానికి మీ దగ్గర యాక్షన్ ప్లాన్ ఉందా? ఓకే అయినా సరే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి పేరు మార్చడం అయితే ఖాయం. ఎందుకంటే ఈ 5-6 నెలల కాలానికి ఏదో వైఎస్ఆర్ గారి పేరు తీసుకొచ్చినంత మాత్రాన ఆ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి దృష్టిలో అది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగానే గుర్తింపబడింది. కాబట్టి వీళ్ళు ఏమన్నా ఈ 1.5 సంవత్సరాల కాలంలో పోని యూజీసీ దగ్గర, నేషనల్ మెడికల్ కమిషన్ దగ్గర ఏమన్నా అప్రూవల్స్ తీసుకొచ్చి ఏమన్నా ఆన్ పేపర్ ఏమన్నా తీసుకొచ్చినా కూడా మళ్ళీ వీ విల్ రీనేమ్ ఇట్ యాజ్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. దానిలో ఎటువంటి అనుమానం లేదు. రెండో పక్కన వికే గారు, అసలు ఉన్నటువంటి పేరును తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టాల్సినటువంటి అవసరం గత్యంతరం దేనికి వచ్చింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కంటే? ఇప్పుడు నిజంగా సరే ఆయన తండ్రి డాక్టరు, ఎంబీబీఎస్ చదివాడు, ఆయన ఏదో కొంత చేశాడని ఆయన కనుక ఆ ఫీలింగ్ ఉండుంటే ఏదో ఒక కొత్త మెడికల్ కాలేజీకి పెట్టుకోవచ్చు కదా. ఇవాళ ఏదో ఒక 17 మెడికల్ కాలేజీలు కడతానని చెప్పి ఓ ఓదర కొడతా ఉన్నాడు కదా, ఏదో ఒక కాలేజీ పెట్టుకోవచ్చు కదా, ఎవరు కాదంటారు. కానీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కూడా తెలుసు, నేను నా పదవీ కాలంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా నేను కట్టలేను, నేను పూర్తి చేయలేను, నేను నిధులు కేటాయించలేను, నాకు కేంద్రం నుంచి అనుమతులు రాలేదు అన్న నిజం ఆయనకు తెలుసు. కాబట్టే ఆయన ఏదో ఆయన ఒక్క మెడికల్ కాలేజ్ కూడా నేను పూర్తి చేయలేడు కాబట్టే ఉన్నదాన్ని పేరు మార్చేసి వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టాడు. కాబట్టి ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఏం చేయలేడు. పెట్టుకోవచ్చు కదా జగన్ అన్న యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని అన్నిటికీ పెట్టుకున్నట్టు. నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ అదేమో ఇప్పుడు రేపు ఓట్ల కోసం మళ్ళీ ఏదో ఒక స్టంట్ ఇప్పుడు తండ్రిని తల్లిని వీళ్ళందరినీ కూడా ఓట్ల కోసం వాడుకున్నట్టు మళ్ళీ దీన్ని కూడా ఇంకో రకంగా ఏదో ఆయన పేరు వాడుకుని 4 ఓట్లు వేయించుకోవాలని చెప్పి. రెండోది వికే గారు, ఇప్పుడే అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లు కాపీ వచ్చిందండి. ఆ బిల్లు కాపీలో చూస్తే బిల్లు కాపీలో చాలా గొప్పగా ఆరోగ్యశ్రీ పథకం గురించి రాశారు. సరే, ఇది కడప జిల్లాలో సార్, కడప జిల్లాలో కడప టౌన్లోనే కొమ్మ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంట, ఇది జార్జ్ రెడ్డి వీధిలో ఉంది ఈ హాస్పిటల్. వాళ్ళు ఆరోగ్యశ్రీ ధరలకు మా వల్ల కాదు, మేము కోవిడ్ టైంలో వాళ్ళు పెట్టినటువంటి బోర్డు, మేము కోవిడ్ కేసులు ఏవి కూడా మేము తీసుకోము, ఆరోగ్యశ్రీకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ధరలకు మేము అసలు హాస్పిటల్సే మేము నడపలేమని చెప్పి బోర్డు పెట్టారు బయట. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఆయన కడప నగరంలో హాస్పిటల్స్ బయట ఈ రకంగా బోర్డు పెట్టి ఈయన ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడతాడు. రెండో పక్కన ఇందాక తులసిరెడ్డి గారు ఒక మంచి పాయింట్ చెప్పారండి, ఇవాళ ఆసుపత్రిలో అసలు వైద్య సిబ్బందే లేరు, ఈయన ఏదో ఆరోగ్య వ్యవస్థ చాలా గొప్పగా నేను నడుపుతా ఉన్నాను, చాలా బ్రహ్మాండంగా చేశారని చెప్తా ఉన్నాడు కదా. ఒక ఉదాహరణ, మొన్న May 12, 2022 నెల్లూరులో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు హాస్పిటల్లో. దేనికో తెలుసా వికే గారు? హాస్పిటల్స్లో డాక్టర్స్ లేకపోతే రోడ్డు ప్రమాదానికి గురై బాధితుడు హాస్పిటల్కి వెళ్తే రోడ్డు ప్రమాద బాధితుడికి సెక్యూరిటీ గార్డు, స్వీపరు వైద్య సేవలు అందించారంట. సెక్యూరిటీ గార్డు, స్వీపర్ సార్, నెల్లూరులో May 12 మెచ్చుకుందామా లేకపోతే అందించలేనందుకు ప్రభుత్వాన్ని తిట్టుకుందామా? ఏం అర్థం కాని పరిస్థితి. వాళ్ళ చేతనేది వాళ్ళు చేశారు పాపం, మనం ఏం అనలేదు కదా. అవును, ఒక రక లేదు లేదు కాదు కాదు, యా వాళ్ళని తప్ప నిజంగా పాపం డాక్టర్ లేని టైంలో పోనీ ఎంతో కొంత ప్రయత్నం చేసినందుకు సెక్యూరిటీ గార్డు, స్వీపర్ ని అభినందించాల్సిందే. కానీ ప్రభుత్వం ఏం చేస్తోంది, కనీసం డాక్టర్లు కూడా హాస్పిటల్స్లో పెట్టకుండా వీళ్ళు ఏదో చాలా అద్భుతాలు చేస్తారంట, అందుకని పేరు పెట్టేస్తారంట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు, అన్నగారి పేరు తీసేసి. కాబట్టి
సో దీని మీద ఫైనల్ గా చాలా మంది వైజ్ పీపుల్ ఇంటలెక్చువల్స్ కానీ లేకపోతే అబ్జర్వర్స్ కానీ సూచిస్తున్నది ఏంటంటే దీని మీద ఎంత తక్కువ ఓకే పొలిటికల్గా పార్టీ పరంగా లేకపోతే ఇంకెవరన్నా లీగల్గా లేకపోతే ఇంటర్నల్గా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దగ్గర ఆ ఫైటు దీన్ని ఆపడానికి ఏమైనా చేసుకుంటే చేసుకోవచ్చు కానీ ఇదే సమస్య అన్నట్టుగా చర్చించడం వల్ల ఏంటి శ్రీహరి గారిది అదే సార్ మీరు అడిగారు కదా మా డాక్టర్స్ ఒపీనియన్ ఎట్లా ఉందని చెప్పని దాని గురించి డాక్టర్ గారు చెప్తారు నేను తెలుగుదేశం పార్టీ కాదు యూనివర్సిటీ నా మాతృ సంస్థ వాళ్ళు కెమెరా జూమ్ అవుట్ చేశారు దాని పేరు మారిస్తే నేను తట్టుకోలేను అనే జీర్ణించుకోలేను అని మీ డాక్టర్